అన్ని గ్రూపులు ఉన్నాయా ఉన్నాగా మీకే తెలుసు, మీరే చూస్తున్నారు ఏం జరుగుతుంది, దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్, ఈ అరాచకాలు ఏమిటి, ఘోరాలు ఏమిటి, ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయిస్తున్నారు, ఎందుకు చేయిస్తున్నారు. భగవంతుడు ప్రకృతి చూస్తూ ఉంది, ప్రకృతి ఎవరిని విడిచిపెట్టదు. చాలామంది వేరే పార్టీలో ఉన్నవాళ్ళు కూడా నేను దారిలో వస్తూ ఉంటే ఎక్కడో ఒక చోట టీ కొట్లో ఆఫ్ చేస్తే అతను అజాత శత్రువు, ధర్మరాజు లాంటి వాడు, ఇతరులకు హాని తలపెట్టడు, 10 మందికి సహాయం చేసే వ్యక్తి, మనసున్న వ్యక్తి అని చాలామంది చెప్తూనే ఆశ్చర్యపోయాను. ఏమండి మీరు ఆ పార్టీ కాదు కదా, లేదండి మేము ఏ పార్టీ అయినా ఆయనంత గొప్ప వ్యక్తి వివేకానందరెడ్డి గారు. మరి ఒక మంచి వ్యక్తికే ఆ విధంగా జరిగిందంటే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏమిటనేది భగవంతుని నిర్ణయం. దీనికి పోలీసులు వాళ్ళు అధికారులు కూడా జాగ్రత్తతో అరమరికలు లేకుండా పార్షాలిటీ లేకుండా ఎక్కడో దీన్ని తొక్కిపెట్టేయకుండా ఎవరో ఏదో అని అసత్యాలు ఆడకుండా దీన్ని న్యాయంగా న్యాయమైన రీతిలో ఆ విధంగా క్రూరంగా ప్రవర్తించినటువంటి ఆ రాక్షసుడు వాడిని తొందరలో పట్టుకోవాలని, ముఖ్యంగా పోలీసు శాఖను బెగ్గింగ్ అని ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో వాళ్ళని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. నాకు బంధువు ఆత్మీయుడు అనే కాకుండా ఏ వ్యక్తికి అలా జరగకూడదు. ఈరోజు పక్షపాతం చూపిస్తే మళ్ళీ మళ్ళీ ప్రతి ఒక్కరికి రాత్రి పగలు ఉంటుంది, అది మర్చిపోయి మనం ప్రవర్తించకూడదు. ఒక మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, నా ఆత్మీయుడు, నా ఆత్మ బంధువు, నాకు బంధువు హృదయంలో ఉండే మనిషి ఆశ్చర్యపోతుంటాను. ఆయన ఎప్పుడు కలిసినా ఇంటికి వచ్చినా ఈయనేంటి ఇంత నిరాడంబరుడు, అసలు ఏమి తింటాడు, భోజనం బ్రహ్మాండంగా చేయమంటే చేయడు, అసలు ఏదో మామూలుగా ఉన్నది తింటాను అంటాడు. ఈ భేషజాలు లేని వ్యక్తి, మంచి వ్యక్తి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, తొందరలోనే ఆ నరరూప రాక్షసుని పట్టుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను హృదయపూర్వకంగా అర్థిస్తున్నాను. వాళ్ళు సహాయం చేసి చేయమని ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.